फ्रेंड्स वेलकम टू अवर चैनल भारती यज्ञ फ्रेंड्स ई रोज मन वीडियो लो प्रधानमंत्री किसान सम्मान निधि पथकम द्वारा अर्हुलैन रैतुलकु एंत डब्बुनु बैंक खातालोनिकि जम चेयबोतुन्नारु एप्पुडु जम चेयबोतुन्नारु अन्न पूर्ति विषयालनु ई वीडियो लो मनं तेलुसुकुंदां वीडियोनि स्किप चेयकुंडा मोदटि नुंचि चिवरि वरकु वाच चेयंडि एवरैना फस्ट टाइम मन चानल नु चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसि पक्कन उन्न बेल ऐकान नु एक्टिवेट चेसिनट्लयिते నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్ కూడా ఉంది అదే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకము మోడీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి पीएम किसान स्कीम किंद रैतुलकु एडादिकी 6000 रूपायल चोप्पुन लभिस्तुन्नायि अयिते ई डब्बुलु ओकेसारि काकुंडा विडतल वारीगा नेरुगा रैतुल बैंक खातालो जम अवुतुन्नायि ओक्कोक्क विडत किंद 2000 रूपायल चोप्पुन रैतुलकु अंदुतुन्नायि दींतो एडादिकी 3 सार्लु रैतुल खातालो डब्बुलु जम अवुतुन्नायि इप्पटिवरकु मोडी प्रभुत्वं रैतुलकु 8 विडतल डब्बुलु अंदिंचिंदि ఇక 9వ విడతకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా మొత్తం 9.75 కోట్ల మంది రైతులకు 19500 కోట్ల వేల నిధులను ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 9వ తేదీన అంటే రేపు సోమవారం మధ్యాహ్నం 12:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది पीएम किसान निधులు విడుదల చేసిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రైతులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడనున్నట్లు అలాగే జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 1.38 లక్షల కోట్లకు పైగా నిధులను రైతులకు బదిలీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అలాగే पीएम किसान को संबंधించిన వెబ్‌సైట్ లో ఏప్రిల్ జూలై నెలలకు సంబంధించి 10 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులైతే విడుదల చేయడం జరిగింది తాజాగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9.75 కోట్ల మందికి పీఎం కిసాన్ పథకము 9వ విడత విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే దాదాపుగా కోటి మంది రైతులు అనర్హుల జాబితాలోకితే వెళ్ళడం జరిగింది ఈ మధ్య కాలంలో పిఎం కిసాన్ పథకం ద్వారా వెరిఫికేషన్ చేయడం జరిగింది అంటే వీరికి సంబంధించి కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న 5 ఎకరాల కన్నా ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ ఒక్క పథకం అనేది వర్తించదు సో ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 9వ తేదీన అంటే రేపు సోమవారం మధ్యాహ్నం 12:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ విడతకు సంబంధించిన నిధులనైతే విడుదల చేయబోతున్నారు నిధులు విడుదల చేసిన తర్వాత అర్హులైన రైతులందరూ కూడా 2000 రూపాయలు మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ సమాచారాన్ని మరికొంతమందికి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్